షలోం. యోహాను సువార్త 16:33. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ chapter 16:33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను హ్యావ్ టోల్డ్ యూ దీస్ థింగ్స్ సో దట్ ఇన్ మీ యు మే హ్యావ్ పీస్. ఇన్ దిస్ వరల్డ్ యు విల్ హ్యావ్ ట్రబుల్, బట్ టేక్ హార్ట్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఛాలెంజ్ని ఫేస్ చేస్తూనే ఉంటారు, స్ట్రగుల్స్ గుండా వెళ్తూనే ఉంటారు. వర్క్ ప్లేసెస్లో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, కుటుంబంలో లేదా బాంధవ్యాల మధ్యలో ప్రాబ్లమ్స్ కావచ్చు, అన్నీ కాకుంటే అంతర్మథనం అంటే స్ట్రగుల్స్ విత్ ఇన్ అస్. ఏదేమైనా ఇవన్నీ దాటిపోయే ఆ క్షణం ఎప్పుడు వస్తుందా అని ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటాం. ఈ ఛాలెంజ్ని జయిస్తే ఇంకంతా బెటర్ అయిపోతుంది అనిపిస్తుంది. అయితే ఈనాటి వాగ్దానం ద్వారా దేవుడు మనలను ప్రోత్సాహపరుస్తున్న అంశం ఏమిటంటే, వీ డోంట్ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే యేసయ్య లోకమును జయించారు. అంటే పాపము, మరణము, సమస్త విధమైనటువంటి ఛాలెంజెస్ అన్నింటినీ ఆయన ఏనాడో జయించారు. ఇట్ మీన్స్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అవర్ ట్రయల్స్ వీ కెన్ ఫైండ్ పీస్ ఇన్ హిస్ విక్టరీ. హల్లెలూయా. ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసే ఘడియ కోసం ఎదురు చూడటం ఆపేసి యేసు నామంలో విక్టోరియస్ పీపుల్గాను, ఓవర్కమర్స్గాను, మోర్ దాన్ కాంకరర్స్గాను జీవితాన్ని జీవిద్దాం. మహాఘనుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, సమస్తమును జయించిన యేసుక్రీస్తు వైపు మా గురి నిలిపి, లోకమును జయించిన విజయము మా విశ్వాసమేనన్న విశ్వాస ధీర్లుగా జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.